ఒక్క సీటు కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు చిత్తూరు జిల్లా వాలంటీర్లు. గంగాధర నెల్లూరు, పెద్ద పంజాణి, బంగారుపాలెం ప్రాంతాల్లో వాలంటీర్లు పవన్ కు వ్యతిరేకంగా ధర్నాలు చేశారు. పలు చోట్ల పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసనలు తెలిపారు. పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని వాలంటీర్లు హెచ్చరించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చేసిన ఆరోపణలను నిరసిస్తూ భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. వార్డు సభ్యులకు ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, పవన్ కు ఎందుకు రాజకీయాలు అంటూ వాలంటీర్లు విమర్శించారు. గూడూరు మున్సిపల్ ఆఫీస్ నుంచి గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. కోట అంబేద్కర్ విగ్రహం వద్ద పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వాలంటీర్లకు వెంటనే పవన్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు ముత్తుకూరులో వాలంటీర్లు నిరసన తెలిపారు. ముత్తుకూరు మండల పరిషత్ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ముత్తుకూరు బస్టాండ్ సెంటర్లో పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను వాలంటీర్లు దగ్ధం చేశారు. పవన్ కళ్యాణ్ తమను అవమానించారని, పవన్ కళ్యాణ్ మీద చర్యలు తీసుకోవాలని ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శివరామకృష్ణారెడ్డికి వాలంటీర్లు వినతిపత్రం అందజేశారు. వాలంటీర్లపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిడమర్రు వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ నిరసిస్తూ చిత్రపటాలు తగలబెట్టారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉన్న వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలతో తాము తీవ్ర అసంతృప్తికి లోనయ్యామన్నారు. పవన్ క్షమాపణలు చెప్పని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వాలంటీర్లు హెచ్చరించారు.